హిందూపురం పార్లమెంట్ హిందూపురం పరిధిలో చూసినట్లయితే జోళదరాసి శాంత శాంత వారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ బీకే పార్థసారథి, అంటే తెలుగుదేశం పార్టీలో గత సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి నేత బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. హిందూపురం పార్లమెంట్లో గనక ఒక రాజకీయ సమీకరణాలు చూసినట్లయితే ఇక్కడ కూడా దాదాపు బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతుంది. స్వల్ప మెజారిటీతో బీకే పార్థసారథి గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సరే, అక్కడ ఉన్నటువంటి అనేక సమీకరణాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. బీకే పార్థసారథి ఆ పార్లమెంటు పరిధిలో సుదీర్ఘంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి రాజకీయ నేత. సరే, ఇక్కడ గతంలో కూడా ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టైం గోరంట్ల మాధవ్, గోరంట్ల మాధవ్ గతంలో 7,06,602 ఓట్లు వారికి రావటం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి కిష్టప్ప, నిమ్మల కిష్టప్ప పోటీ చేశారు. 5,65,854 ఓట్లు రావటం జరిగింది. మరి అక్కడ గనక చూస్తే 140,000 ఓట్లు డిఫరెన్స్ వారి మధ్య ఉంది. ఆ డిఫరెన్స్కు సంబంధించిన దాంట్లో ఇప్పుడు అక్కడ గోరంట్ల మాధవ ఆయనకి ఇవ్వకుండా శాంతకి ఇవ్వటం జరిగింది. బట్ ఆ వారి మీద ఉన్న వ్యతిరేకత, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా ఇప్పుడు ఈ దీని మీద ప్రభావితం చూపుతున్నాయి. హిందూపురం పార్లమెంటు పరిధిలో సంబంధించి చాలా సమీకరణాలు, చర్చించాల్సిన సమీకరణాలు కూడా చాలా ఉన్నాయి. బట్ అయినా కానీ అక్కడ ఎడ్జి దాదాపు